హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వచ్చేసి మేము దంతేరాస్ డే అనమాట యాక్చువల్గా గోల్డ్ షాప్ కొనేసి వెళ్తున్నాము మలబార్ గోల్డ్ అబుదాబిలో పాపకు వచ్చేసి నేను ఒక మామూలుగా ఏదైనా చూద్దామని చెప్పేసి వెళ్తున్నామండి ఏమేమి చూసామో చూస్తాము షాప్లో మీకు ఇది వచ్చేసి మలబార్ గోల్డ్ అబుదాబిలో అనమాట చూపిస్తా నేను మీకు అంత మొత్తము స్టాక్ బాగుందండి మొత్తం అంతా ఏమేమి ఉన్నాయో చూపిస్తాను అట్లానే మేము పాప కోసం ఏం తీసుకుంటున్నామో ఎట్లా తీసుకుంటున్నామో అవన్నీ మీకు వివరంగా చెప్తాను నేను ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము లోపలికి ఇక్కడ వచ్చి ఎంటర్ అనమాట ఎంటర్ అయితే దంతేరాసి రోజు ఎంత బిజీగా ఉంది చూడండి సేమ్ డేనే నైటు అలా అనుకునేసి వెళ్ళామనమాట పాప బ్యాంగిల్స్ వచ్చేసి బాగా చిన్నవైపోయినాయి మేము త్రీ ఇయర్స్ బ్యాక్ తీసిన్నాము అవి మార్చేసి ఇంకేమన్నా ఎక్స్ట్రా పడితే చూద్దాంలే అని చెప్పేసి పోయినాము రేట్ వచ్చేసి గోల్డ్ రేటు ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చి టూ హండ్రెడ్ థర్టీన్ పాయింట్ ఫైవ్ జీరో ఉందండి మేము కొనేది వచ్చి ఆర్నమెంట్స్ కాబట్టి టూ హండ్రెడ్ థర్టీన్ అంటే కన్నా ఇండియన్ కరెన్సీలో వచ్చేసి నాలుగు వేల మూడు వందల సంథింగ్ ఉందండి అంటే ఫర్ గ్రామ్ వచ్చేసి నలభై మూడు వేలు వచ్చేసి టెన్ గ్రామ్స్ ఉంటుంది ఇక్కడ బ్యాంగిల్స్ చూస్తున్నాము ఈ బ్యాంగిల్స్ వచ్చి స్క్రూ టైప్ అనమాట స్క్రూ టైప్ అయితే పాపకు అంటే కొంచెము పెద్దది అయ్యే కొద్దీ కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాము బట్ సైజ్ వచ్చేసి టూ పాయింట్ టూనే ఉందంటున్నాడు అదే మోడల్ కావాలా అని చెప్పేసి చూస్తున్నాం అనమాట లేదంటే ఇంకొక మోడల్ చూద్దామా టూ పాయింట్ ఫోర్ తీసుకుంటే పోతుంది ఎందుకంటే టూ పాయింట్ టూ అంటే మళ్ళీ మూడు సంవత్సరాల కల్లా చిన్నవైపోతూ ఉంటాయి సార్కి ఎక్స్చేంజ్ చేయడం అంటే ఏంది అని చెప్పేసి అంటుంటే వారు వచ్చేసి ఆల్రెడీ ముందు ఎక్స్చేంజ్ చేస్తున్నాము ఇప్పుడు ఇంకా ఉండని కొన్ని రోజులు వేసుకుంటుంది కదా పెద్దవి అయితే ఏం వేసుకోదు పక్కన పెడుతుంది దానికోసం ఎందుకు అని చెప్పేసి అంటున్నారనమాట అని చెప్తే చూస్తున్నా ఇది బాగుంది కలకత్తా మోడల్ అంటే ఆ డిజైన్ మీకు దగ్గర కూడా చూపిస్తాను చూడండి దగ్గర చూపించమంటే చూపిస్తున్నాడు ఇలా ఉంది మోడల్ మొత్తానికి వచ్చేసి ఇది టూ పాయింట్ ఫోర్ కావాలని అడుగుతున్నాం మేము అంటే ఇంకొద్ది రోజుల్లో ఇస్తాం మేడం ఇప్పుడు టూ పాయింట్ ఫోర్ లేదు అంటున్నాడు మనం ఏదన్నా ఇప్పుడు ఇచ్చినామనుకోండి ఆ సైజ్ చేసేసి కొద్ది రోజుల తర్వాత మనకి ఇస్తారనమాట అందుకని చెప్పేసి మేము అది పక్కన పెట్టేసి అడుగుతూ ఉన్నాం అనమాట వాళ్ళు రాసుకొని అన్ని పెట్టుకుంటే మళ్ళీ ఇస్తారు సో ఇదైతే మోడల్ నచ్చిందనమాట చూడండి మీరే ఇంకా చూడండి థర్టీ పాయింట్ నైన్ గ్రామ్స్ అని వేసినారు ఇంకా నేనైతే చూస్తున్నాను ఏమన్నా బ్యాంగిల్స్ బాగున్నాయా ఇంకా మోడల్స్ అని చెప్పేసి ఇవన్నీ పిల్లలవి అనమాట చిన్న పిల్లలవి చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి పిల్లలకే కదా మనము ఇంట్లో ఎవరు పిల్లలు ఉంటే వాళ్ళకి ఇంకా పైగా ఆడపిల్లలకే కదా తీస్తాము మగ పిల్లలతో ఏముంది మా బాబుకైతే అసలు ఏం తీసింది ఉండదు అది చూస్తూ ఉంటే ఇంకా మొత్తానికి వచ్చేసి ఏది బాగలేదు ఇదే బాగుంది అని చెప్పేసి పాప చూపిస్తూ ఉంది అలా ఇంకా నెక్స్ట్ వాళ్ళు అక్కడే ఉన్నారు నేనైతే నెక్స్ట్ నెక్లెస్ మోడల్స్ వస్తున్నాను అనమాట చూడండి అక్కడ ఎంత బాగున్నాయి కదా కాంబినేషను అంటే షార్ట్ ప్లస్ కొంచెం మీడియం ప్లస్ లాంగ్ అట్లా స్టెప్ వైజ్ బాగున్నాయి జస్ట్ సైడే ఉంటే ఒక లుక్ వేస్తున్నా అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి నాకు వచ్చేసి లాంగు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకేం జోలికి పోవడం లేదు అయినా కూడా ఇప్పుడు బాగా ఆకాశాన్ని అంటుంది రేటు కదండి అందుకని చెప్పేసి ఎంత అవసరం ఉందో దాని తీసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయిపోయినా అయినా నాకు పైన పైగా నేను గోల్డ్ అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చి మిక్స్డ్ బీడ్స్తో ఉండేటువంటి నెక్లెస్ ఉంది ఈ సెట్ వచ్చి కమ్మలు పెద్దగా ఉన్నాయి అని చెప్తున్నారు మా వారు పాపకు బాగుండదని చెప్పేసి ఇంకా ఇది ఈ మోడల్ వచ్చేసి ఒక చిన్న టైప్ అయితే ఉంది పాపకు రూబీ మోడలు ఇంకొద్దులే అని చెప్పేసి చెప్తున్నారు ఇవన్నీ అడుగుతున్నా నేను కమ్మలు ఎంత సైజు అయితే బాగుంటాయి అని చెప్పేసి అవి పెద్దవిలే వద్దంటున్నాడు ఇక్కడ చూడండి టర్కీస్ మోడలు టర్కీస్ మోడల్ వచ్చేసి చాలా స్టైల్ అండి చాలా అంటే చాలా స్టైల్ మేకింగ్ చార్జ్ బాగా ఎక్కువ ఉంటుంది అన్నమాట దాంట్లో మంచి ఇది కూడా ఉంటుంది అంటే అట్రాక్టివ్ ఇది ఉంటుంది ఈ మోడల్ చూస్తూ ఉంటా చూస్తున్నా నేను కానీ కమ్మలు వచ్చేసి కొంచెం వేలాడుతుంటే బాగుంటాయి కదా పాపకు అనేసి అనుకుంటున్నాను అయినా ఒక ట్రయల్ అయితే చూస్తాము ఎంత పొడి వస్తుందో ఏమో అని చెప్పేసి ఇవన్నీ కూడా అండి నేర్ టు ఫార్టీ గ్రామ్స్ ఉన్నాయి కమ్మలు ప్లస్ నెక్లెస్తో పాటు అంటే సాలిడ్గా ఉన్నాయండి టర్కీస్ అంతా సాలిడ్ అనమాట మంచి వెయిట్ ఉంటుంది మనకు కనపరాదు కాకపోతే లుక్ బాగా అనమాట పెట్టుకుంటే గాగ్రాలకు కానీ ఇట్లా పిల్లలకు మనకు పట్టు చీరలకు వాటికైతే అంత లుక్ రాదు కానీ గాగ్రా వాటికి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి ఇలాంటి మోడల్స్ అంటే ఫ్యాన్సీగా ఉంటాయి చాలా బాగుంటాయి చూడండి ఇలా వేస్తే ఎంత బాగుందో సూపర్గా ఉంది కానీ ఇదంత పెద్ద లుక్ లేదు వద్దు అని చెప్పేసి అంటున్నారు జస్ట్ చూస్తున్నా నేను ఒక రెండు మూడు మోడల్స్ వేసి చూస్తేనే అర్థమవుతుంది సో తనకు చూపించేసి మిర్రర్లో చూసుకుంటే తర్వాత డిసైడ్ అవుతుంది కొంచెం పొడవ ఎక్కువ ఉంది అంటే చైన్ అయితే తగ్గించుకోవచ్చు కానీ ఓవరాల్గా వచ్చి అంత లుక్ లేదు అని చెప్తున్నారు సర్లే ఇంకా అని చెప్పేసి చూస్తున్నాను ఇంకోటి చూద్దామని చెప్పి ఇది అనమాట ఈ టర్కీస్ మోడల్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది ఇది కూడా ఆల్మోస్ట్ నేను ఫార్టీ గ్రామ్స్ ఇది అంటే నెక్లెస్ సెట్ ప్లస్ కమ్మలు కలిపి ఇది థర్టీ ఫైవ్ ప్లస్ కమ్మలు వచ్చి ఫైవ్ ప్లస్ ఉంది చూడండి ఇది ఇది బాగానే సెట్ అయింది పాపకు అని చెప్పేసి చూస్తూ ఉన్నాం మేము చూడండి వేసిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇది ఇంకా లాస్ట్కి వచ్చి నచ్చింది పాపకైతే అయితే చాలా బాగా నచ్చింది ఫ్లవర్ డిజైను చాలా సూపరు అంటే బాగా అంటే చాలా బాగుందనమాట ఒక స్పెసిఫిక్ డిజైన్ మాదిరి ఉంది చూస్తే కదా వాళ్ళ డెగ్ అంటే మంచి సూపర్ ఫ్లవర్స్ పెట్టినాడు కదా ఆ మాదిరి అనమాట ఇంకొకటి పెట్టి చూస్తున్నాము చిన్నది ఏమన్నా బాగుంటుందని ఇది అస్సలు బాగలేదు ఊరికే నామకే వస్తే చూస్తున్నాం అనమాట వద్దనుకొని ఇంక ఇదే డిసైడ్ అవుతున్నాం అనమాట డిసైడ్ అయ్యి ఇంకా రేట్ ఎంత మేకింగ్ ఛార్జ్ ఎంత ఇవన్నీ అడుగుతున్నాం మేము ఫైవ్ పర్సెంట్ కూడా ఉంటుంది కదా ఇంకో వద్దులే అని చెప్పి ఇంకోసారి ఫైనల్గా చూస్తున్నా నేను అంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్ లోపల ఫిఫ్టీన్ డేస్ లోపల ఎక్స్చేంజ్ అయితే ఉంటుంది మనకు కానీ ఎందుకు ఒకసారి రెండుసార్లు చూసుకుంటే బాగుంటుంది కదా అని ఇంకోసారి ఫైనల్గా వేసి చూస్తున్నా నేను ఇదైతే పాపకు సెట్ అయ్యింది ఇంకా అగ్ర మీదికి అందు బాగుంటుందిలే అని చెప్పేసి ఇంకా సెట్ చూస్తున్నా నేను కమ్మలు కూడా పెట్టి చూద్దాము అంటే ఇంకా ఫైనల్గా డిసైడ్ అవ్వాలనుకుంటే కమ్మలు ఎట్లా ఉంటాయో అనేది ఆలోచిస్తాం కదా కొంచెం హ్యాంగింగ్ ఉంటే బాగుండదు కానీ ఈ డిజైన్కి వచ్చేసి హ్యాంగింగ్ టైప్ బాగుండదండి ఫ్లవరు ఒక టైప్లో బెండ్ అయ్యేసి సూపర్ అంటే సూపర్ దీన్ని మేకింగ్ ఛార్జ్ వచ్చి చాలా పడుతుందండి మామూలుగా పడదు అసలు ఇరవై వేలు మేకింగ్ ఛార్జ్ పడుతుంది వీటికి ఈ సెట్కి వచ్చేసి అయినా కూడా మామూలుగా కూడా మేకింగ్ ఛార్జ్ బాగానే ఉంటుందండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది దీనికి వచ్చి చాలా ఉంటుందండి థర్టీ పర్సెంట్ అంట టర్కీ మోడల్కు చూడండి చాలా అంటే చాలా ఈ సెట్ అంతా కలిపేసి టూ అండ్ హాఫ్ ల్యాక్ అండి సెట్ రేటు మొత్తం అంతా చెప్తున్నాను నేను ఇలా పాపకైతే ఇలా ఉందనమాట పెడితే కమ్మలు ఇవి ఇంకా అగ్రా అయితే బాగా సూట్ అవుతుంది అమ్మాయికి సూపర్ సూట్ అయింది కదా అని చెప్పేసి ఒక మ్యాక్సిమం వచ్చి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అలా వచ్చినంత వరకే కదా అది తీసి మాస్క్ తీసుకు చూసుకోనా అని చెప్తున్నాను నేను ఆయన జనం ఉన్నారండి నేరర్గా జస్ట్ ఒక్క లుక్ కోసం తీసాం మాస్క్ అంతనే అసలు తీయూడదు ఎట్లా తీసాం మేము జస్ట్ ఒక వన్ మినిట్ అంతే చేసి చూస్తే మనకు ఫైనల్గా ఇంక అయిపోతుంది కదా ఇంటికి పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ ఎక్స్చేంజు ఇదంతా యాళ్ళే అని చెప్పేసి నేను అక్కడే చూస్తానండి ఏం లేదు బాగా చెక్ చేసుకోవచ్చు బాగా ఏం ఫ్రీగానే ఉంటుంది అలా చూడండి చాలా అంటే చాలా బాగుంది సెట్ అయింది కదా పాపకు ఇది కన్ఫర్మ్ చేసినాం మేము ఇంకా మాస్క్ పెట్టేసుకోమన్నాం అనమాట ఇంకా దగ్గరగా చూపిస్తాను చూడండి ఎంత బాగుంది తెలుసా మధ్యలో లింకులు వచ్చేసి ఆ ఫ్లవర్ వచ్చి చాలా సూపర్ డిజైన్ అండి లేటెస్ట్ డిజైను ఇది వచ్చి టర్కీ మోడల్ టర్కీస్ మోడల్ బ్యాక్లో వచ్చేసి మనకి ఎంత కావాలనుకుంటే అంత ఎక్స్టెన్షన్ చేయిన్ ఇచ్చినాడు ఇంకా ఫ్లవర్ మోడల్ ఇది అనమాట మీకు వెయిట్ చూపిస్తాను చూడండి ఇది నెక్లెస్ వచ్చేసి థర్టీ త్రీ పాయింట్ సంథింగ్ ఉందండి చూడండి అంత మోడల్ థర్టీ త్రీ పాయింట్ వన్ ఎయిట్ గ్రామ్స్ ఉంది నెక్లెస్ వచ్చేసి అట్లనే కమ్మలు వచ్చేసి ఫైవ్ పాయింట్ వన్ త్రీనో ఎంతో ఉన్నట్టుండీ చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో అంటే మనకు బంగారు పువ్వులు కదా అలా అనమాట అది కూడా వెరైటీగా పారిజాతలు లెక్క బల్లే ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి ఇట్లా బెండ్ వచ్చి ఫ్లవరు అది అనమాట వెయిట్ ఇంకొచ్చేసి మేకింగ్ ఛార్జ్ అవన్నీ కలిపి కూడా ఇవి మనకు ఆల్మోస్ట్ రెండున్నర లక్ష పడుతుందండి అది మాది వచ్చి ఇంకట్లా ప్యాక్ చేసేసినారు అలా అక్కడ వాళ్ళు పిల్లలు మోర్ అక్కడ ఉన్నారు నేను ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్తో పాటు డిజైన్స్ వస్తున్నాను అండి వాళ్ళు వంకి అవి చూస్తుంటే చూడండి ఇది వంకీ ఇట్లా కట్టే మోడల్ ఫిఫ్టీ గ్రామ్స్ అంట లక్ష్మీది చాలా బాగుందండి జస్ట్ ఊరికే ఊరికే అలా చూస్తున్నాం అనమాట ఏమేమి మోడల్స్ ఉన్నాయని చెప్పేసి చాలా అంటే చాలా బాగుంది కదా ఉంకి ఇక్కడ వడ్డాయనం కూడా ఉంది చూడండి రెండు రకాల వడ్డాయనాలు ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట వాళ్ళు ఏవో చూస్తున్నారని ట్రయల్స్ చేస్తున్నారు ఇంకా బ్లాక్ బీట్స్ అనమాట అందరికీ నచ్చుతాయి కదా సూపర్గా అంటే సూపర్గా ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి చూస్తూ ఉన్నారు వాళ్ళు ఒక పైన ఉండేటివన్నీ వచ్చేసి మనకు ఫార్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా ఉన్నాయండి ఇవన్నీ మీకు ముందు ఒకసారి కూడా వేరే టైంలో చూపించినాను నేను ఇవన్నీ థర్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట డౌన్లో ఉండేటవన్నీ ఫోర్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఫోర్ గ్రామ్స్ నుంచి మళ్ళీ మనకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రామ్స్ వరకు వచ్చినాయి మళ్ళీ బుక్లో పెట్టిన డిజైన్స్ అన్నీ ఇక్కడ పెట్టి ఉన్నారండి అన్ని మనం మాకు మలబార్ బుక్ ఒకటి చూపించినాను ఆ డిజైన్స్లో ఉండే చైన్లు అవన్నీ కూడా చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి తర్వాత వచ్చేసి పిల్లల సెక్షన్ అనమాట పిల్లల సెక్షన్ వచ్చేసి ఇక్కడ స్టార్లెట్ కలెక్షన్ అనమాట స్టార్లెట్ కలెక్షన్లో తను చూస్తూ ఉంది నాకు కొంచెం క్లోజ్ ఫ్రెండ్ అనమాట అందుకని చెప్పేసి తనతో పాటు కాసేపు ఉన్నాను పిల్లలకి అనమాట అమ్మాయిలకు చాలా బాగుంటాయి అంటే ఎవరికన్నా పుట్టిన పిల్లలకు కానీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా బాగుంటాయి పొట్లంగాల మీదకి అందేస్తే స్టార్లైట్ కలెక్షను చూడండి చాలా అంటే బ్రేస్లెట్స్ బాగున్నాయి ఇందులో నెక్లెస్లు చిన్న చిన్నవన్నీ చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా అమ్మాయిలకు అందుకని చెప్పి ఉంటే నేను చూస్తున్నాను జాను చిన్నప్పుడు కూడా నేను స్టార్లైట్ కలెక్షనే తీసేదాన్ని అండి ఇంకా మిగతా ఏవి తీసేదాన్ని కాదు అందుకు ఇక్కడ కూడా చూస్తూ ఉన్నా తనతో పాటు లాస్ట్గా వచ్చేసి ఇంకా ఫ్యూచర్లో వచ్చేసి ఈ బ్యాంగిల్స్ తీదమా అని ఉంది లక్ష్మీ కాసులకండి అంటే ఇప్పుడు మనం వంకి వడ్డానము లాంగ్ చైన్ అలాంటివన్నీ ఉంటాయి కదా దాని మీదకి సూట్ అయ్యేటువంటి బ్యాంగిల్స్ అనమాట అడుగుతున్నాను ఒక్కొక్కటి ఎంత ఉందనేసి ఇది ఒక్కొక్కటి వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ ఉందంట అండి అందుకని చెప్పేసి అడిగేసి వచ్చేసాను తర్వాత కొన్ని నెక్లెస్లు ఇంకా వెళ్ళే టైంలో కనిపిస్తే ప్రీసెస్ట్వి చూస్తున్నా నేను సింపుల్గా ఉన్నాయండి ఇవన్నీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లోపలే ఉన్నాయి రూబీ ఎమిరాల్డు ఆ కలెక్షన్ అనమాట ఇది చూడండి రూబీ ఎమిరాల్డ్ కొన్ని వచ్చి పెండెంట్లు కమ్మలు కలిపి అట్లానే బ్యాంగిల్స్ కూడా రూబీ ఎమిరాల్డ్వి అవన్నీ ఇంకా దారిలో వస్తూ వస్తూ ఇంకా అన్నీ చూడండి ఏమంటారు డైమండ్ సెక్షన్ ఇదంతా డైమండ్ సెక్షన్ కూడా అలా మీకు చూపిస్తున్నాను ఎంట్రీ ఇంకా బయటికి వచ్చేసే టైంలో అనమాట ఇంకా మా ఫ్రెండ్స్ అక్కడ షాపింగ్ చేస్తూ ఉన్నారు సరే అని చెప్పేసి మేము బయలుదేరుతున్నామండి ఇవన్నీ ఏరా ఇవన్నీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డైమండ్స్ అనమాట అనకట్ డైమండ్స్ మామూలు డైమండ్స్ అలాంటివన్నీ అనమాట ఇవన్నీ బర్త్ స్టోన్స్ అనమాట ఒక్కొక్కరికి పిల్లలకు వాళ్ళ పుట్టే ఇదిని బట్టి నక్షత్రాన్ని బట్టి డైమండ్ అని బ్లూ స్టోన్ అని ఎలా ఉంటుంది కదా అలాంటివంట ఇక్కడ అయితే లైట్ వెయిట్ దివాళీ కలెక్షన్స్ ఫైవ్ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ అవన్నీ నేను బుక్లో చూపించాను కదా మీకు ఆ మోడల్స్ ఇంకా పోయేటప్పుడు అక్కడ ఉంటే జస్ట్ చూసుకొని వెళ్తున్నామండి ఓకే అయితే బాయ్ బాయ్ సీయూ